అసలు ఈ పాటికి ఆయన కండువ మార్చేయాల్సిందే. కానీ పార్టీ మారాలని అనుకున్నారో లేదో అపశృతులు మొదలైపోయాయి. నువ్వు వస్తానంటే మేము వద్దంటాం ఖచ్చితంగా అంటూ కాలు అడుగు బయటకు పెట్టకముందే నిరసన శాఖ తగిలింది. అందుకే ముందు తన వర్గాన్ని పంపిస్తున్నారా మాజీ మంత్రి? ఫైనల్గా తాను కూడా గోడ దూకేయడానికి ముహూర్తం పెట్టేసుకున్నారు. ఇందుకు ఎవరా మాజీ మంత్రి? ఏంటి ఆయన వ్యూహం? ముందు మీరెళ్ళండి, వెనకే నేనొస్తున్నా. సీనియర్ స్ట్రాటజీ. పార్లమెంట్ ఎన్నికల నగారా మోగొట్టమే ఆలస్యం. గోడెక్కి కూర్చున్న నేతలు వన్ బై వన్ అవతలికి దూకేస్తున్నారు. గులాబీ కండువాలు పక్కన పడేసి సొంత గూటికి చేరిపోతున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో జంపింగ్ల సీజన్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్కి తెరలేపటమే ఆలస్యం. రాత్రికి రాత్రే కండువాలు మార్చేస్తున్నారు కారు పార్టీ నేతలు. నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇలిస్ట్లో ముందుంటున్నారు. ఇప్పటికే ముత్తోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అంతకుముందే సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ గుట్కి చేరారు. ఆయన బాటలోనే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హస్తం పార్టీలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే నిర్మల్ కాంగ్రెస్ క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రూటు మార్చారు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్లో చేరటం ఖాయమైపోయింది. దానికి ముహూర్తం ఫిక్స్ అయినా కొందరు వ్యతిరేకిస్తుండటంతో ముందు తన క్యాడర్ని గోడదూకించేసి ఆ తరువాత మెల్లగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఫిక్స్ అయ్యారట ఆయన. నిర్మల్ నియోజకవర్గ నేతల నిరసనలకు చెక్ పెట్టాలంటే ఢిల్లీ నుండి చక్రం తిప్పాలని భావించారట మాజీ మంత్రి. కీలక నేతలతో ఆయన ఇప్పటికే మంతనాలు జరిపినట్టు సమాచారం. 2 వారాల ముందే ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. సానుకూలంగా స్పందించిన మాజీ మంత్రి తన అనుచరగణంతో పార్టీ మారేందుకు సిద్ధమైన నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరిరావు వర్గం అడ్డుపడింది. కాంగ్రెస్ శ్రేణుల నిరసనలతో కారు దిగుదామన్నా సమయం కలిసి రాకపోవడంతో మాజీ మంత్రి రూటు మార్చినట్టు చెబుతున్నారు. తనకంటే ముందు అనుచరులను కాంగ్రెస్లోకి పంపించి టైం చూసుకుని కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని ఫిక్స్ అయ్యారట ఇంద్రకరణ్ రెడ్డి. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ నెల 26న మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ మారటం పక్కా అంటున్నారు. ఇప్పటికే తన క్యాడర్కి మాజీ మంత్రి ఆదేశాలు ఇవ్వటంతో నిర్మల్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్ కూడబలుక్కున్నట్టు బీఆర్ఎస్ కి బై బై చెప్పేస్తున్నారు. అధిష్టానానికి రాజీనామాలు సమర్పించి కాంగ్రెస్ బాట పట్టారు నిర్మల్. బీఆర్ఎస్ నేతలు తమ సొంత ఇంటికి వెళుతున్నంత ఆనందంగా ఉందని చెప్పుకొస్తున్నారు. రాజీనామాల పర్వంతో నిర్మల్లో కారు కుదుపులకు గురవుతోంటే పార్లమెంట్ ఎన్నికల వేళ పాత నేతల ఘర్వాపసితో ఫుల్ జోష్లో ఉంది కాంగ్రెస్ పార్టీ.